Praise the Lord. జీవితం మారాలంటే ప్రైజ్ ది లార్డ్ గ్రీటింగ్ టు ఆల్ ఇన్ ది నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ మనం ఒక విషయాన్ని చూద్దాం మన జీవితం మారాలంటే ఏం చేయాలనే విషయానికి వచ్చినప్పుడు చాలామంది జీవితంలో చూసినప్పుడు వారు చాలా సాధించి ఉంటారు వారు చాలా ధనం కలిగి ఉంటారు చాలా పలుకుబడి చాలా పేరు కలిగి ఉంటారు అయినప్పటికీ కూడా వారిలో ఏదో లోటు కనిపిస్తూ ఉంటుంది గొప్ప గొప్ప వ్యక్తులను కూడా మనం వారిని ప్రశ్నించినప్పుడు వారి జీవితంలో లోటు అనేది కనిపిస్తూ ఉంటుంది అలాగే ఒక గొప్ప వ్యక్తి ఒక స్టేట్మెంట్ చెప్తూ ఉన్నాడు ఏమిటంటే అది ఐ వాక్ ఓల్డ్ వరల్డ్ అండ్ అవుట్ ఆఫ్ వరల్డ్ ఐ వాక్ ఇన్ మూన్ ఇన్ 3 డేస్ బట్ చేంజ్ మై లైఫ్ ఐ వాక్ విత్ జీసస్ చేంజ్ మై లైఫ్ ఈ యొక్క స్టేట్మెంట్ చెప్పిన వ్యక్తి చాలా గొప్ప వ్యక్తి చాలా ప్రాముఖ్యత కలిగిన వ్యక్తి చాలా పేరు ప్రఖ్యాతలు పొందిన వ్యక్తి ఎవరు ఈ వ్యక్తి అని చూస్తే చార్లెస్ డక్ ఈ యొక్క వ్యక్తిని మనం చూసినట్లయితే ఈ ప్రపంచమంతా వ్యక్తి తిరిగాడు ఈ ప్రపంచమంతా తిరగడమే కాదు ఈ ప్రపంచాన్ని మించింది ఈ భూమిని మించింది వేరొక ఉపగ్రహమైన చంద్రమండలంలో కూడా అతను వెళ్ళగలిగాడు వెళ్ళడమే కాదు అక్కడ 3 రోజులు కూడా ప్రయాణం చేసి అవన్నీ కూడా పరిశోధించి మళ్ళీ ఈ భూలోకానికి వచ్చి ఆ ఒక విషయాన్ని ప్రపంచమంతా తెలియపరచడం జరిగింది ఆ తెలియపరిచిన విషయాల్లో అతను చాలా సంతోషించవలసిన విషయం అతని జీవితం చాలా సక్సెస్ గురైన జీవితం అలాంటి వ్యక్తి చెప్తున్న స్టేట్మెంట్ ఏంటంటే చేంజ్ డిడ్ నాట్ మై లైఫ్ అంటున్నాడు డిడ్ నాట్ చేంజ్ మై లైఫ్ అంటున్నాడు ఏంటంటే అతని జీవితం మారలేదంట ప్రపంచం అంతా తిరిగినప్పటికీ ప్రపంచమే కాదు ఈ లో ఈ అవుట్ ఆఫ్ వరల్డ్ చంద్రమండలంలోకి వెళ్ళినప్పటికి కూడా తన జీవితం మారలేదు అని చెప్తున్న ఈ చార్లెస్ డక్ యేసుతో ఎప్పుడైతే తన జీవితం నడవడం మొదలైందో అప్పుడు తన జీవితం మారింది అని చెప్తున్నాడు ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ గొప్ప వ్యక్తి అంత స్టేట్మెంట్ చేస్తుంటే పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన ఎంత గొప్ప వ్యక్తి అంటే ఈ ప్రపంచంలో ఉన్న జ్ఞానుల కంటే జ్ఞానవంతుడు ఈ ప్రపంచంలో ఉన్న ధనవంతుల కంటే ధనవంతుడు అటువంటి గొప్ప వ్యక్తి సొలొమోన్ అనే ఒక రాజు ఉన్నాడు ఆ రాజు ఏం చెప్తున్నాడంటే సూర్యుని కింద జరుగు సమస్తమును వ్యర్థమని చెప్తున్నాడు అంటే తన అంతా అనుభవించేశాడు ఈ లోకంలో ఉన్నదంతా అనుభవించేశాడు తన భార్యలతో 1000 మంది భార్యలు ఉంటారు అతనికి ఉన్న ఆస్తి లెక్కలేనంత ఆస్తి తన ఆహారము లెక్కలేనంత ఆహారంగా ఉంటుంది అయినప్పటికీ కూడా తనకి ఏదో ఎలుతూ ఈ లోకంలో కనిపిస్తుంది అతను కూడా ఒక స్టేట్మెంట్ చెప్తాడు సూర్యుని కింద జరుగు సమస్తమే అర్థమే కానీ దేవుని స్తుతించడమే మంచిదని చెప్తాడు అలాగే మనం చూస్తే దేవుడితో నడిచినప్పుడు ఎంతమంది జీవితాలు మారినాయని మనం చూస్తే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ఆదికాండం 5వ అధ్యాయంలో మనము ఒక వ్యక్తిని చూడవచ్చు 5వ అధ్యాయం 21వ వచనంలో ఈ విధంగా ఉంది హానోకు 65 ఏండ్లు బ్రతికి మోతీసలను కనెను హానోకు మోతీసలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను హానోకు దినముల నీయు 360 ఏండ్లు హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకుని పోయాను గనుక అతడు లేకపోయాను ఇక్కడ చూసిన ఈ యొక్క వ్యక్తి గొప్ప వ్యక్తి హానోకు ఈ హానోకు ఎంత గొప్ప వ్యక్తి అంటే ఈ లోకంలో పుట్టిన తర్వాత చనిపోవడం జరుగుతుంది కానీ ఈ వ్యక్తి చనిపోలేదంట దేవుడితోనే వెళ్ళిపోయాడు దేవుడే తీసుకెళ్ళిపోయాడంట ఆ వ్యక్తిని అట్టి గొప్ప వ్యక్తి ఈ హానోక్ గారు ఎందుకు అంటే అతను దేవుడితో నడిచాడు కాబట్టి ఆ యొక్క వ్యక్తి దేవుడితోనే తీసుకెళ్ళిపోవడం అనేది జరిగింది ఈ యొక్క దేవుడితో వెళ్ళిపోవడం అనేది ఇంకొక బైబిల్ గ్రంథంలో ఇంకొక వ్యక్తిని చూడవచ్చు ఏలియా గారు ప్రవక్త గారు
ఆయన గొప్ప వ్యక్తి. ఆయన కూడా దేవుడితో నడిచినప్పుడు ఆయన కూడా ఆకాశానికి ఎక్కిపోవడం జరుగుతుంది. ఇంత గొప్ప వ్యక్తి. సరే మరి ఇంకొక వ్యక్తిని కూడా దేవ పరిశుద్ధ గ్రంథంలో చూడొచ్చు. దేవుడి చేత నడిచినప్పుడు ఇక్కడ మరొక విషయం అంటే యేసుప్రభు గారితో నడిస్తే జీవితాలు అందరి జీవితాలు మారినయా, అందరూ మంచిగా ఉన్నారా, వారి జీవితాలు మారినయా అని ప్రశ్నించుకోవచ్చు. అంటే క్రైస్తవులు అలాగే దేవుణ్ణి నమ్ముకున్న వారి జీవితాలు మారినయా, వారి జీవితాలు మంచిగా ఉన్నాయా అని మనం చూసినట్లయితే నిజంగా వారు దేవుడితో నడిచినట్లయితే వారి జీవితాలు కంపల్సరీ మారుతాయి. లేని పక్షంలో వారి జీవితాలు మారలేవు. ఎందుకంటే ఆది కాండం 17వ అధ్యాయంలో ఇలాగుంది, అబ్రహాము 99 ఏండ్లు అయినప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తిగల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడు వయుండుము, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్నత్యధికంగా అభివృద్ధి పొందించేదనని అతనితో చెప్పాను. ఇక్కడ దేవుడు చూసిన చెప్పిన మాట ఏంటంటే నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడు వయుండుము, నిందారహితుడు వయుండుము. ఇప్పుడు ముందుగా దేవుని నమ్ముకోకముందు దేవుడితో నడిస్తే జీవితం మారుతుంది అన్నాం. మరి దేవుని నమ్ముకున్న తర్వాత కొంతమంది జీవితాలు మారట్లేదు, కొంతమంది జీవితాలు ఇంకా వేదనతో బాధతో నిందతోనే ఉంటున్నాయి. ఎందుకు అంటే నిందారహితుడుగా ఉండడం లేదని ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. దేవుడే చెప్తున్నాడు నిందారహితుడుగా ఉండుము అని చెప్తున్నాడు. మనం ఇంకా చూసినట్లయితే లోకాసు వార్త 24వ అధ్యాయంలో మనం దేవుడితో నిజంగా నడిచినట్లయితే లోకాసు వార్త 24వ అధ్యాయంలో మనం ఎలా చూడవచ్చు, స్పష్టంగా అక్కడ కనిపిస్తూ ఉంటుంది. 15వ వచనంలో వారు సంభాషించుచు ఆలోచించుకునిచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. ఇక్కడ యేసుప్రభు గారు తిరిగి లేచిన తర్వాత ఎమ్మాయి అనే దారిలో ఇద్దరు వ్యక్తులు ప్రయాణిస్తున్నప్పుడు వారితో కూడా దేవుడు నడుస్తూ ఉన్నాడు. నడుస్తూ ఉన్నప్పుడు వారు హృదయాలు ఎలా మారినాయి ఒకసారి చూద్దాం. అదే అధ్యాయంలో 32వ వచనంలో అప్పుడు వారు ఆయన త్రోవలు మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధించుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని ఒకరితో ఒకడు చెప్పుకునిరి. నిజముగా క్రైస్తవులు అనబడిన మనం మన జీవితంలో యేసయ్య మనతో మాట్లాడినప్పుడు, మనం ఆయనతో నడిచినప్పుడు, ఆయన మనతో నడిచినప్పుడు మన హృదయం మండుతుంది. ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది ఆయన మాట్లాడుచున్నప్పుడు మన హృదయం మండలేదా. అలాగే ప్రకటన గ్రంథంలో కూడా యేసయ్య ఒకసారి చెప్తూ ఉంటాడు, మీరు వెచ్చగానన్నా ఉండండి, చల్లగానన్నా ఉండండి, నులివెచ్చని స్థితిలో ఉండొద్దని క్రైస్తవ జనాంగానికి విశ్వాసులకి తెలియపరుస్తూ ఉన్నాడు అన్నమాట. ఇక్కడ రెండు విషయాలు మనం చూడవచ్చు. మొదటగా మీకు జీవితం మారాలి అంటే దేవుని విశ్వసించిన ప్రజలకు దేవునితో నడిస్తే హానోకు వలె జీవితం మారుతుంది. అలే చార్లెస్ డక్ గారు ప్రపంచమంతా తిరిగి వచ్చిన అవుట్ ఆఫ్ ప్రపంచమైన చంద్రమండలంలోకి వెళ్ళి వచ్చిన వారి జీవితం మారలేదు, కానీ యేసయ్యతో ఎప్పుడైతే నడిచారో ఆ జీవితం అనేది మారడం జరిగింది. అలాగే క్రైస్తవ జీవితంలో ఇంకా జీవితం మారకుండగా కానీ ఉంటే యేసయ్యతో ఎప్పుడైతే నిందారహితుడిగా ఉండి ఆయనతో హెచ్చని స్థితిలో నులివెచ్చని స్థితిలో కడుకుండగా హెచ్చని స్థితిలో ఉంటే ఆ జీవితం మారడానికి అవకాశాలు ఉంటాయి. ఇంకా క్రైస్తవ జీవితంలో శాంతి సమాధానం లేకుండా ఇంకా ఉండకుండా ఉన్నదా? జీవితం మారడం అంటే డబ్బులు వచ్చి కోట్లు సంపాదించడం కాదండి, మన జీవితంలో మన ఆత్మలో స్థైర్యం ఉండి మన మనసులో సంతోషం మన హృదయంలో ఆనందం ఉంటే అదే గొప్ప ఆస్తి. మన జీవితం మారడం అంటే అదే. యేసయ్య అదే ఇస్తానంటున్నాడు, అదే సర్వలోకానికి ఇచ్చింది ఏంటంటే మీ పాపాలను తీసివేసి ఆయన ఇచ్చే సంతోషం, నిత్యము ఉండే సంతోషం. ఈ లోకంలో డబ్బు ద్వారా అలాగే విలాసాల ద్వారా అలాగే ఏదో రకంగా సంపాదించే సంతోషం కొంతవరకే, కానీ యేసయ్య ఇచ్చే సంతోషం, నిత్య సంతోషం అది పరలోక రాజ్యాన్ని ఇస్తాను అంటున్నాడు. మీ జీవితాలు ఇంకా మారలేదా? ఒకవేళ యేసయ్యని ఇంకా తెలుసుకోకపోయినట్లయితే యేసయ్యతో నడవండి, మీ జీవితాలు మారుతాయి. యేసయ్య దగ్గరికి వచ్చి మీ జీవితాలు ఇంకా మారలేదా, ఆ నులివెచ్చని స్థితి విడిచిపెట్టేసి వెచ్చని స్థితిలోకి రండి, మీ హృదయాలు మండుతాయి. అందరూ దేవుని వైపు నడిచినప్పుడు మన జీవితాలు మారడానికి అద్భుతంగా ఈ లోకంలో అనేక మంది సాక్షులుగా ఉన్నారు, పరిశుద్ధ గ్రంథంలోనే ఉన్నారు. అలాగే బయట కూడా మనం చూసాం చార్లెస్ డక్ గారు, ఆయన పెద్ద సైంటిస్టు, చంద్రమండలంలోకి వెళ్ళిన గొప్ప వ్యక్తే, ఈ స్టేట్మెంట్ చెప్తూ ఉన్నాడు, ఐ వాక్ ఓల్డ్ వరాల్ అండ్ అవుట్ ఆఫ్ వరాల్, ఐ వాక్ ఇన్ మూన్
In 3 days, did not change my life. I walk with Jesus, change my life. So, ఎవరైతే దేవుడితో నడవాలని ఆశపడుతున్నారో వారందరం కూడా దేవుడు వారి జీవితాలు మార్చాలని ఆయన కూడా ఆశపడుతున్నాడు. అతని నిలువెల్లా చేతులు చప్పి పిలుస్తున్నాడు, నా యద్దకు రండని. ఆయన దగ్గరికి వచ్చిన వారిని ఎంతమాత్రం ఆయన తోసివేయడు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడదాం, ఆయనతో నడవడానికి ఇష్టపడదాం, మన జీవితాలను మనం మార్చుకుందాం. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ ఆల్.